हाय फ्रेंड्स कॉम्पिटिटिव एग्जाम्स की प्रिपेयर अय्ये वाल्ल कोसम आईफाई कोचिंग सेंटर ओक याप नु मी मुंदुकु तीसुकोवडं जरिगिंदि। ई याप नु एला डाउनलोड चेसुकोवाली, कोर्स नु ए विधंगा पर्चेस चेसुकोवालो चाला मंदिकि डौट्स उन्नायि। वारंदरिकोसम कूडा एला पर्चेस चेसुकोवालि, एला डाउनलोड चेसुकोवालो नेनु ओक वीडियो चेयबोतुन्नानु। ई वीडियोलो मीकु पूर्ति समाचारं अंदिस्तुन्नानु। फस्ट गूगल प्ले स्टोर कु वेल्लंडि। गूगल प्ले स्टोर लो ఐఫై కోచింగ్ సెంటర్ అని టైప్ చేయండి। ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది ఐఫై కోచింగ్ సెంటర్। ఇక్కడ మీకు రెండు యాప్లు చూపించడం జరుగుతుందండి। ఫస్ట్ ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ను, ఎడ్యుకేషన్ ట్రీ మీడియా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి। ఈ సెకండ్ ఉన్నటువంటిది ఇది ఓల్డ్ వర్షన్। ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ ఐఫై కోచింగ్ సెంటర్ వాళ్ళు వాడడం లేదండి। ఈ ఐఫై కోచింగ్ సెంటర్ ఎడ్యుకేషన్ ట్రీ మీడియా అనే ఈ యాప్ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి। ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను నేను। ఈ యాప్ ద్వారా మనకు ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ క్లర్క్స్, పిఓస్ కానివ్వండి, టిటిసి, ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్, ఐసెట్, గ్రూప్ 2, 3 and 4, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు। అలాగే ఎస్ఎస్సి, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇండియన్ నేవీ, ఆర్మీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు। అలాగే టెట్ అండ్ డిఎస్సి, చిన్నపిల్లలకు జవహర్ నవోదయ, సైనిక్ స్కూల్స్, ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ మనకు అడ్మిషన్స్ కోసం 6th and 9th ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు మనకు నవోదయ సైనిక్ సంబంధించిన నోటిఫికేషన్స్ మనకు వస్తూ ఉంటాయి। వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మా ఎగ్జామ్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది। అయితే ఈ యాప్ను మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను। ఫస్ట్ మనకు ఇక్కడ మా యాప్ అనేది డౌన్లోడ్ అయిందండి, ఓపెన్ చేద్దాము। ఓపెన్ ఈ యాప్ని ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి, మనకు నంబర్ అడుగుతుంది, మనం నంబర్ దాన్ని ఎంటర్ చేయాలి। ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ నంబర్ వస్తుందండి। ఈ ఓటీపీ నంబర్ను, వన్ టైం పాస్వర్డ్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఓటీపీ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని ప్రెస్ చేయండి। ఈ యాప్ అనేది జనరల్గా మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ను ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చండి। ఐఓఎస్ ఉన్న వాళ్ళు మై ఇన్స్టిట్యూట్ యాప్ను ఓపెన్ చేసి దాంట్లో ఆర్గనైజేషన్ కోడ్, ఐఫై కోచింగ్ సెంటర్ ఆర్గనైజేషన్ కోడ్ EKKFEని ఎంటర్ చేసినట్టయితే మీకు ఐఓఎస్లో కూడా ఈ ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ అనేది మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది। ఇక్కడ ఆండ్రాయిడ్లో మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను। దీంతో మీకు యాప్ ఓపెన్ అయిందండి। ఇక్కడ ఈ ఓపెన్ అయిన వెంటనే మీకు కింద ఒక 5 tabs చూపిస్తున్నాయి మీకు। ఇక్కడ హోమ్, బ్యాచెస్, స్టోర్, చార్ట్స్ అండ్ ప్రొఫైల్ అని చూపిస్తుంది। ఇక్కడ మనం స్టోర్లోకి వెళ్ళండి। మీరు ఏ కోర్స్ అయితే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ పరైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది। ఇక్కడ మనం చూసినట్టయితే మనకు కింద జవహర్ నవోదయ మనకు ఒకటి చూపిస్తుందండి। ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ 365 rupees అని, డైలీ కరెంట్ అఫైర్స్ 1 rupee అని చూపిస్తుంది। ఐసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దీంట్లో। ఐపీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 499 rupees అని చూపిస్తుంది। పాలిసెట్ 299 rupees అని మనకు చూపిస్తుంది। ఎస్బీఐ 499 rupees అని ఈ విధంగా అక్కడ మనకు ప్రైస్ కూడా మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ యాప్లో। ఇప్పుడు మనము ఒక పాలిసెట్ని పర్చేస్ చేద్దాం। ఈ పాలిసెట్ దాంట్లో మనకు ఇక్కడ ఏమేమి చూపిస్తుంది, డ్యూరేషన్ 3 months అని చూపిస్తుంది। దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏమున్నాయి, సబ్జెక్టులు ఏమున్నాయో కూడా దీంట్లో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది। ఫిజిక్స్ ఎన్ని మార్కులు, కెమిస్ట్రీ ఎంత, బయాలజీ ఎంత, ఈ పాలిటెక్నిక్ పాలిసెట్ రాసే వాళ్ళకి బయాలజీ అనేది కూడా ఈసారి కొత్తగా యాడ్ చేయడం జరిగిందండి। దీన్ని ఏ విధంగా పర్చేజ్ చేయాలి, మనము లైక్ చేసేవాళ్ళు కోర్సును లైక్ చేయవచ్చు, షేర్ చేసేవాళ్ళు షేర్ ఆన్ వాట్సాప్ అని ఉంది, వీడియోస్ ఉన్నాయి దీంట్లో, 32 files, 74 tests ఉన్నాయి। ఇట్లా నంబర్ ఆఫ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది। మరి మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే బై నౌ ఫర్ 306 rupees అని ఇక్కడ మనకు చూపిస్తుంది। సో మనకు 299 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 306 rupees అయింది। సో ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జెస్ అనేది మనకు దీంట్లో యాడ్ కావడం జరిగింది। ఇక్కడ లొకేషన్ నీడెడ్ అని చూపిస్తుందండి, లొకేషన్ మనము ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉంది, ప్రొసీడ్ టు పేమెంట్, ఓకే ప్రొసీడ్ టు పేమెంట్. ఈ పేమెంట్ అనేది పిల్లలకి, చిల్డ్రన్స్కి కూడా ఈ రోజుల్లో 10th పాలిటెక్నిక్ రాసే వాళ్ళకి ఇక్కడ
వాళ్ళకు కూడా ఒక మొబైల్ ఇచ్చారు పేరెంట్స్. సో అలాంటి వాళ్ళు కూడా ఈ యాప్ ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే పేమెంట్ ఎలా చేయాలంటే మీ యొక్క పేరెంట్స్ మొబైల్లో నుంచి మీ నంబర్ని ఎంటర్ చేయాలి. మీ పేరెంట్స్ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ యొక్క మొబైల్లో చిల్డ్రన్స్ యొక్క నంబర్ని యాడ్ చేసి వాళ్ళ నంబర్ ద్వారా ఎంటర్ కావాల్సి ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క పిల్ల యొక్క నంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది మీ పిల్లల యొక్క ఫోన్ నంబర్కి. ఆ ఓటీపీని మీ పేరెంట్స్ మొబైల్లో ఎంటర్ చేసినట్టయితే మీ పిల్లలకు కూడా ఇది ఐఫై కోచింగ్ సెంటర్ అనేది యాక్సెస్ అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకు ఈమెయిల్ కూడా అడుగుతుంది. ఇక్కడ పైన మొబైల్ నంబర్ చూపిస్తుంది, కింద ఈమెయిల్ ఐడి ఉంది. మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రొసీడర్ చేశాము. తర్వాత ఇక్కడ మనకు పేమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే, వీటిలో నుంచి మనం దేంట్లో నుంచి అయినా సరే మనము అమౌంట్ అనేది పే చేయొచ్చండి. ఇక్కడ అమౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఒకసారి కోర్స్ మీరు పర్చేజ్ చేసుకుంటే పాలిటెక్నిక్ సంబంధించింది దాదాపుగా మీకు 3 మంత్స్ వరకు, ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా కూడా మీకు ఉపయోగపడుతుంది. జనరల్గా అయితే వేరే కోర్సులకి 1 ఇయర్ వరకు ఉందండి. దీంట్లో 1 ఇయర్ వరకు నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కూడా మీరు మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేసుకునే విధంగా, రీ అటెంప్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఫస్ట్ అటెంప్ట్లో మనకు తక్కువ మార్కులు వస్తే సొల్యూషన్ కూడా డీటెయిల్డ్ సొల్యూషన్, దాంట్లో అన్ని కాంపిటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వాటిలో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రొసీడ్ టు పే. ఓకే, ప్రొసీడ్ టు పే కూడా మనము క్లిక్ చేసాము. మీరు వీలైతే ఒకసారి ఆ యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి తరువాలి మీరు దాన్ని రీడ్ చేయండి, ఏ విధంగా మీకు యూజ్ అవుతుందో మీకు ఈ యాప్ అనేది మీకు క్లియర్గా. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు జూమ్ మీటింగ్స్ కానీ ఆన్లైన్లో లైవ్ క్లాస్ వినాలన్నా కూడా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ టైంకి క్లాస్ పెడితే ఆ టైంకి మనకు మొబైల్లో ఛార్జింగ్ ఉండాలి, అన్నీ అందుబాటులో ఉండి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదే యాప్ ద్వారా అయితే మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇక్కడ పేమెంట్ సంబంధించిన వాటిలో మనకు మళ్ళొకసారి ట్రై చేద్దాము. సమ్ నెట్వర్క్ సంబంధించినటువంటి యా కోర్స్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిందండి. టేక్ మీ టు కోర్స్ అని వస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్గా మనకు ఈ కోర్స్ అనేది మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ చార్ట్స్లో మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. మీకు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది కూడా మీరు ఇక్కడ ఇది చేసుకోవచ్చు. మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ కూడా ఇక్కడ వస్తుందండి. దీన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళకు కూడా మీరు వాళ్ళ నంబర్ మీ దగ్గర ఉంటే కనుక వాళ్ళకు మీరు షేర్ చేయవచ్చు. ఈ విధంగా మీరు పర్చేజ్ చేసినప్పుడు మీకు ఇన్వాయిస్ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం పాలిసెట్ కోర్సుని పర్చేజ్ చేసాం కాబట్టి పాలిసెట్ కోర్స్ అనేది ఇప్పుడు మనము ఓపెన్ చేసుకోవడానికి ఆస్కారం ఉందండి. ఇప్పుడు మళ్ళీ నేను స్టోర్లోకి వెళ్తున్నాను. స్టోర్లో పాలిసెట్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, బయ్యే కోర్స్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం లేదు. సో టెస్ట్లకు నేను వెళ్ళిపోయాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించింది, ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఇక్కడ నంబర్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. ఈ టెస్ట్లలో మనము ఎన్నిసార్లు అయినా టెస్ట్లు మనం ఇక్కడ చూడండి, 5 టెస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 టెస్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ వైజ్గా క్లియర్గా మీకు దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందండి. కాబట్టి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, కోర్స్ని ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి, యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కోర్స్ని ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి అనే సమాచారం మీకు దీంట్లో పూర్తిగా నేనైతే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా సందేహం ఉంటే కనుక నా నంబర్ 9908235670కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. మీకు ఏ విధంగా పర్చేజ్ చేయాలో మా టీం అనేది మీకు పూర్తి సమాచారం అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.